ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీ పట్టణ పంచాయతీలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుని స్ఫూర్తి చాటారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి అధికారులు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 56% పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పొంగనూరు, పులివెందుల, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో మిగిలిన 71 పురపాలక 12 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2794 డివిజన్లు, వార్డు స్థానాల్లో 580 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 2214 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఈ నెల 14వ తేదీన లెక్కింపులు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు విజయవాడ సివిఆర్ స్కూల్లో ఓటు వేశారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఏపీ మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. భారతదేశంలో మొత్తం 104 సంస్థలు మూతపడితే ఒక్క ఏపీలో 54 సంస్థలు క్లోజ్ చేయడమో ప్రైవేటీకరణ చేయడమో చేయాలని గతంలో అన్నారని గుర్తు చేశారు. నష్టాల్లో ఉన్న వాటిని ఎలా ప్రోత్సహిస్తారని ఆనాడు చేసిన వ్యాఖ్యలు గుర్తులేవా అని ప్రశ్నించారు. 2004 ముందు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు మంత్రి అనిల్. చంద్రబాబు నాయుడు గారికి 1999 నుంచి 2004 వరకు దాదాపు మొత్తం భారతదేశం మొత్తం మీద 104 సంస్థలు ప్రైవేటైజేషన్ అవటం కానీ మూతపెట్టడం కానీ జరిగితే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 54 సంస్థలు క్లోజ్ చేయటమా ప్రైవేటైజేషన్ చేయటమా? ఉదాహరణకి ఆల్విన్ కానీ, నిజాం షుగర్స్ కానీ, అనేక కోఆపరేటివ్ సొసైటీ మిల్స్ కానీ, కాటన్ మిల్స్ కానీ, షుగర్ మిల్స్ కానీ, ఇలాగ అనేక మూసేయటమా లేదంటే క్లోజ్ చేయటమా? ఆ రోజు ఇదే ఈనాడు పేపర్ ఏమి రాసింది? నష్టాల్లో ఉన్న వాటిని మూసేయకుండా నష్టాల్లో ఉన్న వాటి అన్నింటిలో కూడా ప్రోత్సహిస్తారా? 2004 ముందు ఒక పుస్తకం రాశారు, ప్రైవేటైజేషన్ ఒక విజయ పరంపరలాగా ఏదో ఒక పుస్తకం రాసుకుని దాంట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్, దాంట్లో ఏ విధంగా మేము ఎన్ని మూసేసాం, ఎన్ని ప్రైవేటైజేషన్ చేసాం అని ఈయన గొప్పలు చెప్పుకొని 2004 ముందు ప్రైవేటైజేషన్ ఎకనామిక్ ఒక బూస్ట్, నేనే ప్రైవేటైజేషన్ ఒక సీఈఓ, నేను ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కన్నా నేను ఒక సీఈఓ అని ప్రచారం చేసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పోయి ఏ మొఖంతో గాజు ఒక కలిసి సిగ్గు లేకుండా ఆద్యుడు ప్రైవేటైజేషన్ చేసే దాంట్లో ఆద్యుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిగ్గు లేకుండా ఏ ముఖంతో పోతా ఉన్నాడు అని అడుగుతా ఉన్నా. నిజానికి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాధాకృష్ణ, ఈ రామోజీరావు వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు. మీడియాను అడ్డు పెట్టుకుని అరాచకం సృష్టిస్తున్నారని విమర్శించారు మంత్రి అనిల్ కుమార్. ఒక సామాజిక వర్గానికి ఆ 2 పత్రికలు పరిమితమయ్యాయని, దాని వెనక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. నిజానిజాలు తెలుసుకోకుండా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వార్తలు రాసి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలనుకోవడం సిగ్గుమాలిన చర్య అంటూ మంత్రి విమర్శించారు. ఈ రాధాకృష్ణ, ఈ రామోజీరావు వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు. వీళ్ళు ప్రజల తలరాతలు బాగుపడుతుంటేనో, ప్రజల తలరాతలు మారుతుంటేనో చూసి ఏడ్చేవాళ్ళు, చూసి తట్టుకోలేని వాళ్ళు. వీళ్ళు ప్రజల మంచి అవుతూ బాగుపడి కొన్ని రకాల జరిగితే ఎప్పుడు ఏదో ఒక దుష్పచారం. అట్లాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు కేవలం ప్రజలు ఎట్టపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఎట్టపోయినా పర్లేదు, మేము మా సామాజిక వర్గం మా వాళ్ళు బాగుండాలి అని చెప్పి పాకులాడే వ్యక్తులు ఈ చంద్రబాబు గారు కానీ, రామోజీరావు కానీ, ఆ రాధాకృష్ణ గారు. ఇది ఒక పేపరు, ఇది రాసేటప్పుడు కనీసం దీనికి ఒక అసలు కనీసం నిజ నిజాలు రాకపోతే ఒక పేపరు ఇలా బతుకులు చెడ, ఇలా రాసేటప్పుడు నిజ నిజాలు రాయకుండా ఒక సగం రాసి సగం ఆపుతారా? సిగ్గుండాలి వీళ్ళకి ఒక వార్త రాసేటప్పుడు, దాంట్లో ఎంత నిజం ఉండాలో తెలియకుండా ఇష్టానుసారంగా ఒక ఒక అబు ఒక ఇది కల్పించేదానికి. నిజంగా నిజం రాసుంటే సంతోషం ఇస్తుంటావు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన దయాపురం వాళ్ళు ఈరోజు కొట్టుకోపోయింది. నాణ్యత లేకుండా కట్టాడు, ప్లానింగ్ లేకుండా కట్టాడు, ఒక ఆలోచన లేకుండా కట్టాడు అని రాసునుంటే సంతోషించుంటావు.
అవన్నీ లేకుండా ఒక వార్త పెట్టి ఇట్లాంటి వార్త పెట్టి డ్యామేజ్ చేయాలనుకున్న ఇట్లాంటి రామోజీరావు గారు కానీ నిజంగా సిగ్గుండాలి, బతుకులు చేడ. సో ఇది ఒక పేపరు. స్టీల్ ప్లాంట్ విషయంలో నారా లోకేష్ మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు మంత్రి అనిల్ కుమార్. గతంలో టీడీపీ హయాంలో ఎవరెవరికి కాంట్రాక్ట్లు అప్పనంగా కట్టబెట్టారో గుర్తులేదా అని ప్రశ్నించారు. లోకేష్ వ్యాఖ్యలపై కూడా స్పందించడం దారుణమన్నారు మంత్రి అనిల్. అప్పప్పు గురించి కూడా ఏం మాట్లాడతాం, అప్పప్పు గురించి కూడా. ఈరోజు వచ్చిన తర్వాత వార్త స్పష్టంగా ప్రధానమంత్రికి ఒక లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా దాన్ని మనం దాన్ని ఇంకా కూడా డెవలప్ చేసుకోవచ్చు, అఖిలపక్షం వేస్తాము, ట్రేడ్ యూనియన్స్ వస్తాము, అపాయింట్మెంట్ ఇవ్వని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆయన లేఖలో ఏ విధంగా కాపాడుకోగలను రాశాడు. దానికి ఆయన అమ్ముతారంట, ఈయన కొంటారంట. ఎట్టా గతంలో లాగే చంద్రబాబు నాయుడు చేసిన పనుల్లాగనా ఆయన అమ్మిని నామా నాగేశ్వరరావుకి వాళ్ళ వాళ్ళకి కట్టబెట్టాడు పోయింది సార్. ప్రభుత్వ సంస్థలను అందరూ కూడా తీసుకువచ్చి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర 1999-24లో అమ్మిన సంస్థలన్నీ కూడా తీసుకుంటే నామా నాగేశ్వరరావుకి వాళ్ళ వాళ్ళ వర్గానికి వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గానికి కట్టబెట్టాడు. పచ్చగామిర్లు ఉన్నాడుకంతా లోకం అంతా పచ్చగామిర్లు. నా బుద్ధులు మాకున్న బుద్ధులు అందరికీ ఉంటాయి, మాకున్న దరిద్రమైన అలవాట్లు అందరికీ ఉంటాయి. మేము చేసిన మా నాయన చేసిన ఎడవ పనులన్నీ కూడా ఇంకొకరు కూడా చేస్తారు అనుకోవటం అది వాళ్ళ వారసత్వం అని చెప్పి తెలియజేస్తాను. పోస్కో కంపెనీని అడ్డు పెట్టుకుని స్టీల్ ప్లాంట్ ని విజయసాయిరెడ్డి జగన్ కొట్టేయాలని చూస్తున్నారని టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మయ్య ఆరోపించారు. అలాంటి ప్లాన్ లేకపోతే కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపకపోతే ఎంపీలు రాజీనామా చేసి కేంద్రానికి అల్టిమేటం జారీ చేయడమో లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే మళ్లీ జగన్ జైలుకు వెళతారని భయపడుతున్నారని బ్రహ్మయ్య విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతీకైనటువంటి ఉక్కు కర్మాగారాన్ని ఫాస్కో అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి సొంతం చేసుకోవాలని చూస్తూ ఉన్నారన్నది ప్రజల మొత్తం కూడా ఈ రోజున అర్థం చేసుకున్నటువంటి విషయం. ఒకవేళ ఆ ఉక్కు కర్మాగారాన్ని ఫాస్కో అడ్డం పెట్టుకొని మీరు కొనేయాలని చూస్తున్నారన్న విషయం కనుక అబద్ధమైతే మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 25 ఎంపీలు ఉంటే కేంద్ర మెడల వంచుతున్నటువంటి మీరు ఇవాళ 28 మంది ఎంపీలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకవేళ విశాఖ ఒక్కొని అమ్మేటువంటి ప్రయత్నం ఆపకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 28 మంది ఎంపీలని 151 మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేస్తామని చెప్పేసి ప్రజల పక్షాల నిలబడటం కోసం ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయరని చెప్పేసి నేను ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. మీ హస్తం ఉంది కాబట్టి మీ మీద ఉన్నటువంటి కేసులకు భయపడి ఎక్కడ కేంద్ర ప్రభుత్వం మరలా కారాగారానికి పంపిస్తుందేమోనని చెప్పి భయపడి విశాఖ కర్మాగారాన్ని అమ్మేస్తూ ఉంటే ఫాస్కోని అడ్డం పెట్టుకొని ఆ భూముల్ని కొట్టేయచ్చు అని చెప్పేసి మీరు ఈరోజు నోరు మెదపట్టలేదన్నది సత్యం కాదా అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేశారు టీడీపీ నేత బ్రహ్మయ్య. మంత్రులు ఎంపీలు రాజీనామాలు చేయడానికి భయపడుతున్నారన్నారు. రాజీనామాలు చేయకుండా రాజీనామాలో ఒరిగేదేంటని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. రాజీనామాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆపొచ్చని ఈ విషయం ప్రభుత్వానికి తెలీదా అని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు రాజీనామాల ద్వారా విశాఖ ప్రైవేటీకరణ ఆపొచ్చా అని చెప్పేసి. ఎందుకు ఆపగలరు? ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఆంధ్రుల ఆస్తి అయినటువంటి విశాఖ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తా అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా రాజీనామా చేయమని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పలేక రాజీనామాలతో ఉక్కు పరిశ్రమను ఆపొచ్చా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, తప్పకుండా ఆపొచ్చు. మీకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి.
కార్మికుల ఉద్యమంలో ఉన్నారు, ఉద్యోగస్తుల ఉద్యమంలో ఉన్నారు. వారి యొక్క మనోగతాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా. చిత్తూరు జిల్లాలో ఓ దళిత యువకుడికి తీవ్ర అవమానం జరిగిందని వెంటనే ఆ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత రఫీ. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయా, జగన్ గారి సెలక్షన్లు జరుగుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. పసుపు రంగు చొక్కా వేసుకుని పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చినందుకు టీడీపీ నేతను అవమానపరిచినందుకు ఎస్ఐను సస్పెండ్ చేయాలని టీడీపీ నేత రఫీ డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలన్నారు. ఈ ఫోటోతో పాటు ఈ దూషణ జరిగినటువంటి ఈ ఫోటోతో ఆ ఎస్ఐ చేసినటువంటి దౌర్జన్యాన్ని మేము విజువల్స్లో కూడా పంపించాము. ఇది ఎస్సీసీకి కంప్లైంట్ రూపంలో కూడా మేము ఇప్పుడే ఇచ్చాము. ఇచ్చి ప్రజలకి అటు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారంగా సెలక్షన్ల మొత్తం రాష్ట్రంలో ఇదే పరిస్థితుంది. రాత్రి విచ్చలవిడిగా డబ్బు మద్యం ఇంటింటికి వెళ్ళి తలుపులు కొట్టి మొత్తం విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో విపరీతంగా పంచిపెట్టారని చెప్పి మా పార్టీ దగ్గర దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. మేము ఎస్సీసీని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు తక్షణం ఆ ఎస్ఐ వెంకటేశ్వరుల్ని సస్పెండ్ చేయండి. అతను ఆ ఎన్నిక ఆ పోలింగ్ బూత్ దగ్గర ఉంటాం తెలుగుదేశం పార్టీకి చాలా నష్టము. మా అభ్యర్థిని అవమానపరిచారు, అతన్ని విధుల నుండి తీసేయటం, అతని మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టాలా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఏకగ్రీవాలన్నీ కూడా ఈ పోలీసులు, ఈ రెవెన్యూ సిబ్బంది, ఈ ఫోర్జరీలతో, ఈ బెదిరింపులతో, ఈ దౌర్జన్యాలతో చేసినటువంటి ఏకగ్రీవాలు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, మీరు వెంటనే స్పందించండి. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. అవసరమైతే విశాఖ వెళ్లి మద్దతిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోడీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేలా ఉందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలోని బయ్యారంలో సెయిల్ ద్వారా స్టీల్ ప్లాంట్ పెట్టి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడే చెప్పినారు, తెలంగాణలోని బయ్యారంలో సెయిల్ ద్వారా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఒక ఉక్కు కర్మాగారం పెడతాం, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కానీ ఏం చేస్తున్నారు ఈరోజు? ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో అక్కడ ఎప్పుడో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మన సోదరులు అక్కడ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు 100% అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా నిన్న చూసిన, పేపర్లో చూసిన, ఈరోజు టీవీలో కూడా చూసిన, అక్కడ వేలాది మంది రోడ్డున పడ్డ విశాఖ ఉక్కు సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, వారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వారందరికీ నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు మీ ఉక్కు ఫ్యాక్టరీని నమ్మే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందో మీకు మేమందరం కూడా నైతికంగా అండగా ఉన్నాం, తప్పకుండా మీకోసం అండగా నిలబడతాం. అవసరమైతే కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని, కేసీఆర్ గారి అనుమతి తీసుకొని, కొంతమంది అవసరమైతే వైజాగ్ కూడా వచ్చి ప్రత్యక్షంగా కూడా మద్దతు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదేదో విశాఖలో ఏదో జరిగితే నాకేదో లాభం అవుతుందని కాదు. ఎందుకు అంటే ఎప్పుడో పెద్దలు చెప్పారు, మొదలు వాళ్ళ వంతుకు వచ్చినప్పుడు అది మాది కాదు, మాకు సంబంధం లేదు అనుకుంటే తెల్లారి మన దగ్గరకు వస్తారు. ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నారు, రేపు బిహెచ్ఈఎల్ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటైజ్ చేయండి అంటారు, ఏమైనా చేస్తారు. కాబట్టి తప్పకుండా విశాఖ ఉక్కు కోసం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా చేయడం కోసం ఏదైతే అక్కడ మిత్రులు పోరాటం చేస్తూ ఉన్నారో, మా అందరి తరఫున కూడా నైతికంగా వారికి కూడా మద్దతు సంఘీభావం తెలియజేస్తూ వారి పోరాటంలో తప్పకుండా మేము కూడా వారితో పాటు కలిసి ఉంటాం. అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మే క్రమంలో ఇక్కడ తెలంగాణలో ఏమైనా జరిగినా వారు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా కోరుతూ